ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఐటీ జాబ్ కొట్టడం లీగలా ఇల్లీగలా అంటే, యాజ్ పర్ ది లా ఏంటంటే మనం ఫేక్ డాక్యుమెంట్స్ వాడుతున్నాం కాబట్టి అది ఇల్లీగల్ అవుతుంది. బట్ మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏంటంటే ఒక సైడ్ వీళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు, ఇంకొక సైడ్ ఏంటంటే కొన్ని కంపెనీస్ వాళ్ళ అవసరాన్ని బట్టి సపోర్ట్ చేస్తుంటారు లేదంటే ఫైర్ చేస్తూ ఉంటారు. సో కంపెనీ ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటంటే, ఒక క్యాండిడేట్ని హైర్ చేసుకున్నప్పుడు అతన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, సో అతను జెన్యున్ కాదని తెలియదు అనుకోండి, సో అతన్ని ఫైర్ చేస్తారు. సో ఈ వేలో కంపెనీస్ అయితే ట్రీట్ చేస్తుంటాయి, అంతేగాని లీగల్గా ప్రొసీడ్ అయ్యి అతన్ని కోర్టులో సబ్మిట్ చేసి పని చేయడం అయితే నేను నా ఎంటైర్ ఎక్స్పీరియన్స్లో అయితే చూడలేదు. బట్ హైదరాబాద్లో అయితే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఒక క్యాండిడేట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాడు, అట్ ది సేమ్ టైం డిగ్రీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకున్నాడు అనమాట. సో అంటే ఫేక్ డిగ్రీ పెట్టుకున్నాడు. సో దానివల్ల ఏంటంటే అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో అతను ఐడెంటిఫై చేసి లీగల్గా కూడా పని చేశారు. సో ఇదొక్కటే నేను మామూలుగా నా ఎంటైర్ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన కేసు. బట్ కంపెనీ ఎంతవరకు పోతుంది అనే కంపెనీ అయితే ఎంతవరకు పోవడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. సో మ్యాక్సిమం రీజన్ అతను రీజన్ వచ్చేసి ఫేక్ డిగ్రీ పెట్టుకోవడం కారణం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మనకి ఇండస్ట్రీలో అయితే చాలామంది ఫేక్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. సో అది సింగిల్ పర్సన్ అనేం కాదు, మనకి వితౌట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీని ఊహించుకోవాలన్నా కానీ రీసోర్స్ ప్రాబ్లం వస్తుంది చాలా వరకు. సో ఆల్మోస్ట్ 30% వరకు అయితే ఫేక్ ఎంప్లాయీస్ అయితే మనకి ఇండస్ట్రీలో ఉన్నారు. నాట్ ఓన్లీ ఇండియా, యుఎస్లో కూడా ఈ కల్చర్ అయితే ఉందన్నమాట. సో అక్కడ ఇంకా ఎక్కువనే చెప్పాలి. సో మనకి మనకి ప్రాక్సీ అనేది రీసెంట్గా ఇక్కడ మామూలుగా కరోనా టైంలో ఇక్కడ స్టార్ట్ అయింది. బట్ కరోనాకు ముందే నేను జాయిన్ స్టార్టింగ్లోనే 7 ఇయర్స్ బ్యాక్ అట్ ది సేమ్ టైం నేను జాయిన్ అయిన టైంలోనే యుఎస్లో నా ఫ్రెండ్ కూడా ఎంఎస్ కంప్లీట్ చేసి అక్కడ జాబ్ జాయిన్ అవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళు ఏంటంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాయిన్ అయ్యారు ఆల్మోస్ట్. సో అది ఎలాగంటే అక్కడ ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా రిమోటింగ్లోనే నడుస్తుంటాయి. సో దానివల్ల ఏంటంటే కన్సల్టెన్సీస్కి అమౌంట్ పే చేస్తే వాళ్ళే ఇంటర్వ్యూ ఫినిష్ చేసి ఆఫర్ అయితే చేతిలో పెడుతుంటారు అనమాట. సో ఆ ఆఫర్తో వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు. సో జనరల్గా మనకి ఇండియాలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ప్రాక్సీ నడుస్తుంది. ప్రాక్సీ నడవకముందు ఏంటంటే డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి అటెండ్ అయ్యి మన ఇంటర్వ్యూలో మన ప్రూవ్ చేసుకొని జాయిన్ అవుతుంది. సో జాయిన్ అయిన తర్వాత ఒక క్యాండిడేట్ సపోజ్ ఫేక్ అని అర్థమైంది అనుకోండి, సో ఆ కంపెనీకి అవసరం అయ్యి మీరు వర్క్ బాగా చేస్తున్నారు, ఫేక్ అయినా కానీ మీరు వర్క్ బాగా చేస్తున్నారు అనుకోండి, కొన్ని కంపెనీస్ ఏంటంటే కంటిన్యూ చేస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ అవసరం తీరుతుంటుంది, క్లయింట్ కూడా ఇప్పుడు మామూలుగా కంపెనీ కూడా ఏంటంటే క్లయింట్ ఇచ్చే ప్రాజెక్టుల మీద డిపెండ్ అవుతుంది. సో క్లయింట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలని డిమాండ్ చేస్తుంటారు. బట్ రీసోర్స్ ప్రాబ్లం ఉందనుకోండి కంపెనీలో, వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. లేదనుకోండి బ్యాక్గ్రౌండ్ త్రూ ది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం, మిమ్మల్ని ఫైర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయవు. బట్ కొన్ని కంపెనీస్, టాప్ మోస్ట్ కంపెనీస్ అయితేనేమి, కొన్ని ఫైనాన్షియల్ బేస్డ్ కంపెనీస్ అయితేనేమి, ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మామూలు కంపెనీస్ ఏంటంటే మ్యాక్సిమం మీ యొక్క అడ్రస్ వెరిఫికేషన్, మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎక్కువ చేస్తుంది. క్లయింట్ అనుకోండి కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళి మీకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో మ్యాక్సిమం క్లయింట్ని బేస్ చేసుకొని కొంచెం ఇన్డెప్త్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. సో కొన్ని కంపెనీస్, మీడియం కంపెనీస్ అయితేనే, చిన్న చిన్న కంపెనీస్లో అయితేనేమి ఈ బీజీ అనే పదం అయితే దాదాపు వినపడదు. సో అందువల్ల దాదాపుగా మీరు వర్క్ చేస్తున్నంతకాలం మీరైతే సేఫ్గానే ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎందుకు సర్వే అవుతున్నదంటే, మనకి ఒకటి ల్యాక్ ఆఫ్ రీసోర్స్. చిన్న చిన్న కంపెనీస్లో అయితే, మీడియం లెవెల్ కంపెనీస్లో అయితేనేమి ల్యాక్ ఆఫ్ రీసోర్స్. ఈవెన్ టాప్ మోస్ట్ కంపెనీస్లో కూడా ఏంటంటే రీసోర్స్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ రీసోర్స్ ప్రాబ్లం ఫిల్ చేయడానికే మనకి వర్క్ చేస్తున్నంతకాలం మనల్ని అయితే సర్వే చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవ్రీ ఇయర్ మామూలుగా స్టూడెంట్స్ ఎంతో కొంతమంది బయటకు వస్తుంటారు. సో అందులో అందరికైతే జాబ్స్ ఉండవు, ఒక 10-20% అయితే ఫ్రెషర్స్గా ఛాన్సెస్ అయితే దొరుకుతాయి. రిమైనింగ్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయడం, ఎట్లాంటి కంటిన్యూషన్గా ట్రై చేస్తూనే ఉండాల్సి వస్తుంది అనమాట. సో ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఏంటంటే కాల్స్ రావడం తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ తర్వాత అయితే కాల్స్ అయితే రావడం ఆగిపోతాయి దాదాపుగా. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఈ 3 ఇయర్స్ గ్యాప్ ఏదైతే ఉందో, మనకి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనం ఖాళీగా ఉన్న 3 ఇయర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫేక్ ఎక్స్పీరియన్స్గా పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. సో ఎందుకంటే మనకి 10% ఎవ్రీ ఇయర్, 10-20% అవకాశాలు వస్తున్నాయంటే, సో ఎవ్రీ ఇయర్ 80% స్టూడెంట్స్ ఖాళీగానే ఉన్నట్టు.
సో 80% స్టూడెంట్స్ కి అవకాశాలు అనేది ఫ్రెషర్ గా దొరకడం అయితే కష్టం అవుతుంది ఒక 3 ఇయర్స్ తర్వాత. ఎవ్రీ ఇయర్ ఏంటంటే వీళ్ళు ఫ్రెష్ గా బయటకు వచ్చిన వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది కంపెనీస్. అట్ ది సేమ్ టైం ఈ ఫ్రెషర్స్ ఏంటంటే నాన్ బిల్లబుల్ రిసోర్స్ గానే చూస్తారు, ఎందుకంటే వాళ్ళతో వర్క్ అనేది ఫాస్ట్ గా అవ్వదు. సో అందుకనే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం ఏంటంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకోవాలని చూస్తారు. సో అందుకనే వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా జెన్యున్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కానీ వాళ్ళకి పని నడుస్తున్నంత సేపు కంపెనీస్ అయితే సపోర్ట్ చేస్తుంటాయి. సో ఎప్పుడైతే మీతో ఉపయోగం లేదనుకుంటారో ఆ టైంలో అయితే ఫైర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈవెన్ జెన్యున్ క్యాండిడేట్స్ని కూడా కంపెనీ డౌన్ఫాల్లో ఉన్నా కానీ లేదంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా కానీ ఫైర్ చేస్తారు. ఈవెన్ మీకు ఒక ఒక ఎంప్లాయీ మామూలుగా అతనికి 90% మార్క్స్ వచ్చి కంపెనీలో జాయిన్ అయ్యాడు, జెన్యున్ గా జాయిన్ అయ్యాడు, బట్ అతని పర్ఫార్మెన్స్ బాగాలేదనుకోండి అతన్ని కంటిన్యూ అయితే చేయరు, మాక్సిమం బయటకు పంపిస్తారనమాట. సో ఈ విధంగా నడుస్తుంటుంది. సో దీని గురించి అయితే ఎంప్లాయీస్ అయితే మామూలుగా గిల్టీ అయితే ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక సైడ్ కంపెనీస్ కూడా ఇల్లీగల్గా మామూలుగా ఎంప్లాయీస్ని అయితే టెర్మినేట్ చేస్తూనే ఉంటారు. జనరల్గా మామూలుగా కంపెనీ డౌన్ఫాల్ అన్నాడు. ప్రజెంట్ ఇప్పుడు మా రెసెషన్ నడుస్తుంది, 2022 రెసెషన్ అయితే నడుస్తుంది వరల్డ్ వైడ్. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఏంటంటే కంపెనీస్ ఏంటంటే కాస్ట్ కటింగ్ చేసుకోవడానికి ఎంప్లాయీస్ని అయితే తీసేయడం జరుగుతుంది. సో ఈవెన్ అతను జెన్యున్ ఎంప్లాయీ అయినా ఫేక్ ఎంప్లాయీ అయినా కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అయితేనేమి చాలా మందిని కూడా తీసేస్తూ ఉన్నారు. సో అది కొంతవరకు దాదాపుగా ఏంటంటే ఇల్లీగల్ టెర్మినేషన్ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదను అందరూ అయితే ఒక జెన్యున్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వరు. మ్యాక్సిమం ఆఫ్ కంపెనీస్ అయితే ఇల్లీగల్గా టెర్మినేట్ చేస్తుంటారు. సో కంపెనీస్ ఆల్వేస్ ఏంటంటే వాళ్ళకి ఎమోషన్స్ అనేవి ఉండవు, ఓన్లీ క్యాల్కులేషన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎంప్లాయీ కూడా క్యాల్కులేటెడ్గానే బిహేవ్ చేయాలన్నమాట. సో మెయిన్ టాపిక్ ఏంటంటే ఇది లీగలా ఇల్లీగలా అన్నప్పుడు, సో దాన్ని అయితే మామూలుగా యాజ్ పర్ లా ఏ టైప్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయనేది నేను అవసరమైతే ఒక సపరేట్ వీడియో చేస్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం అయితే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఇండస్ట్రీలో అయితే చాలామంది ఉన్నారు, నాట్ ఓన్లీ ఇండియా ఈవెన్ అమెరికాలో కూడా ఈ విధంగా చాలామంది ఉన్నారు. సో మనం అందరిలాగానే మామూలుగా మనకి బాగా మనం నేర్చుకున్నాం, సో మన ట్రైనింగ్ తీసుకున్నాం, మనకి దీని మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, సో వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో మనం ఖచ్చితంగా ఏం చేస్తాం, మనకి ఏదో ఒక దారిలో అయితే కంపెనీలోకి వెళ్ళాలని చూస్తాం అనమాట. సో అందరికీ ఫ్రెషర్గా అవకాశాలు రాలేదు కాబట్టి వేరే ఆల్టర్నేట్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మార్కెట్లో అదే నడుస్తుంది, దాని గురించి అయితే మనం ఎక్కువ అయితే గిల్టీగా అయితే ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో బట్ సో బాగా కరెక్ట్గా ట్రైనింగ్ తీసుకోవటం, సో వెల్ ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. మనకి అవకాశం రాలేదని చెప్పేసి అంతే ఖాళీగా ఉండకుండా ఒక సైడ్ మన స్కిల్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకుంటా ట్రై చేయాలి. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసినట్టయితే మీరు ఈజీగా సర్వే అవ్వచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.